లెక్క గంట స్పీచ్ తీసుకోరు. గంట సేపు మాట్లాడే నేను, నాకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ కానీ చాలు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా చేయడానికి చాలు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని అడిగినా చట్టసభల గురించి తెలుసుంటే, చట్టసభల అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానపించడం తప్పని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక చెప్పండి. ఆ చెప్పే ధైర్యం లేదు. ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యే ఉన్నారు వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు. ఇవాళ అవగా మేము కూడా చిన్నమ్మని గౌరవిస్తాం. మేమెన్నడో అవమానపరచలే. సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం. కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఈ 29 రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు. మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. అయ్యా మాకెక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అధికారంలో ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది. మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం. మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన మహేష్ రెడ్డి గారు, ఈ రోజు హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూర్చోండి, కూర్చోండి. ఎంతసేపు మాట్లాడడానికి మీకు ఇస్తాను అధ్యక్ష, ఎంతసేపు భారతీయ జనతా పార్టీని మనం ఈ రోజు బడ్జెట్ ఒక్కసారి పరిశీలించినట్టయితే మీరు ఊకిట్లా మధ్య వాళ్ళు అనుకోని అధ్యక్ష, మీరు వాళ్ళ ఏమనకండి, వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకొని అధ్యక్ష భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పగలుగుతారా? ప్రజాహితం అంటే ఏంది? తెలంగాణకు వికసిత భారత్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? తెలంగాణ మీద విషయం చల్లుతూ ఉన్నారు, తెలంగాణ పట్ల వివక్ష ఉంది. ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చినాం, ఉపాధి కార్యక్రమం గురించి చెప్పినాం, అరే రొటీన్గా చట్టంలో నా హక్కు, నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు 40% ఇస్తా ఉన్నావు. వేరే రాష్ట్రాలకు అనేకం ఇస్తున్నా, నేను నిన్ననే అడుగుతలేమే, కానీ బడ్జెట్లో నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే. దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు చెప్తా ఉన్నారు హరీష్ రావు గారి అలా మన మిత్రులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ పదము అనడానికి నిషేధం అన్నటువంటి వాళ్ళు ఉండరు, చాలామంది చాలా రకాలు ఉండరు. కానీ ఆఖరికి Article 3 ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర పేరు ఎప్పటికనే విషయాన్ని దయచేసి గౌరవ సభ్యులు మర్చిపోదని సందర్భంగా కోరుతాను. ఆనాడు మేము తెలంగాణ పార్టీ సొంత కాంగ్రెస్ లో ఉండి కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల మేము ఏ విధంగా మాట్లాడమో, ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మీకు మీరు సర్ది చెప్పుకుంటారో చెప్పాలని సందర్భంగా కోరుతాను. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారో చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు, అనేకంగా విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష. ఈరోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసన చెప్పి లెటర్ రాస్తే మీకు ఇయ్యేలా జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు బండి సంజయ్ గారు. అవును, వారికి ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది, నాకు ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది. మరి మీరు ఇలా 5 సంవత్సరాలు ఎంపీ ఇప్పుడు మంత్రి అయినరు, సిరిసిల్లకి ఏం చేస్తారని వేదిక మీద అడుగుతా ఉన్నా. వారు లెటర్ రాస్తే వారిని అవమానించరు, నేను అడిగితే నన్ను అవమానిస్తా ఉన్నావు. కానీ ఇలా సిరిసిల్ల కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చిన అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు. ఏ పని చేయండి కాదు సార్, నేను ఒక 15 వర్గాల పెట్టానని అహంకారంతో ఏ అంటే మాత్రం ఊరుకోను, జాగ్రత్త అని చెప్తాను. నా విధంగా చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలికి వచ్చాడనుకునే ప్రతి కాదు. హరీష్ రావు గారు జాగ్రత్త, హరీష్ గారు, హరీష్ బాబు ఏంటో ఊరుకునేది. దయచేసి సభా సాంప్రదాయాన్ని నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నేనేమడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు నా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులు దయచేసి హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి, మీరు పోయి మీ సీట్లకు వెళ్ళి కూర్చోండి. మీరు పోడియంకి వచ్చేస్తున్నారు, మిగతా సభ్యులు పైకి పోతున్నారండి. మీరు సభలో ఇది కొత్త సభ్యులు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మనం మినిస్టర్ గారు మాట్లాడండి. కాదు అధ్యక్ష, ఫస్ట్ ఏం సార్ నన్ను ఏం సార్ ఏం సభ్యులు కాదు, నేను ఆయన ఏడుక కూర్చోడానికి ఏడుక వచ్చేది. ఆయన మన మహేశ్వరుడికి చేత కాదన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు ఇచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు
యు ఆర్ ఇండిపెండెంట్. మీరు మాట్లాడే మరాఠా ఏ అని మాట్లాడారు మినిస్టర్ గారు ఈ రోజు మాట్లాడండి సార్ ఒకటే ఇలా.